సరికా 2-8 కాంబినేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. చంద్రుడు శని, శని ప్రభావం. ఓకే, శని బాగా పెట్టుబడి పెట్టిస్తాడు అదేదైనా సరే. లాభ నష్టం అనేది తర్వాత అతను వ్యక్తిగత జాతకం ద్వారా, అతని పేరు ద్వారా, పేరులో ఉన్న వైబ్రేషన్స్ ద్వారా అది నిర్ధారించబడుద్ది. ముందు జరగటం ఇది జరుగుద్ది. ఓకే, శనికి సంబంధించిన వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భూములు కొనటం కానీ, స్టీల్కి సంబంధించినవి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ, మరపోతే వాహనాలకు సంబంధించింది కానీ, ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అయితే దానిది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం అతని యొక్క పేరుని బట్టి ఉంటుంది. దాంట్లో ఎంతవరకు లాభాలు తీసుకోగలుగుతారు, ఏ రకంగా మనం చేయొచ్చని. కాకపోతే ఈ శని వల్ల ఏమవుతుందంటే, ఇతను ఒక్కొక్కసారి బుట్టలో పడ్డచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న పరిమితమైన ధనంతో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అంటే సపోజ్ ఒక మనిషికి 1 లక్ష రూపాయలు ఉంది, అతని ఆలోచన ఏమో 10 లక్షలు కొనాలి. ఇప్పుడు 9 లక్షలు అప్పు తీసుకొచ్చి కొంటాడు. జనరల్గా మనకి 9 లక్షలు ఉంటే 1 లక్ష అప్పు తీసుకొచ్చి కొనుక్కుంటే అది హ్యాపీ హ్యాపీ అది అది పెరిగినా తగ్గినా వ్యాపారం ఏదైనా సరే, ఏదైనా సరే మనం ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు వ్యాపారంలో 1 లక్ష ఉంటే 9 లక్షలు తీసుకొచ్చి కొంటాడు. అది అక్కడ ఇబ్బంది పడతారు. ఒక్కోసారి దివాళీ తీసిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకని ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నీకు అదే ఒక్కోసారి బాగుండి, నీ టైం బాగున్నప్పుడు నువ్వు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తేనే నీకు 8 లక్షలు రావచ్చు. కలిసి వచ్చే పరిస్థితి, కలిసి వచ్చే పరిస్థితి బాగాలేనప్పుడు ఇబ్బంది అవుద్ది. అది ఒక జాగ్రత్త చూసుకోవాలి. ఇక అతని మనస్తత్వం ఉంటారా, ఎప్పుడు కూడా మంచి ఆస్తులు సంపాదించడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఓకే, బాగా అది అది వృత్తి ఏదో సాధించాలనే తపన ఉంటుంది. ఉంటుంది అంటే అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా వృత్తి ఏదైనా కానివ్వండి, వృత్తి ఏదైనా కానీ బాగానే చేస్తుంటారు. అది ఎంతవరకు అతనికి ఉండే స్నేహాలు కూడా ఇంపార్టెంట్ ఇందులో. అవును, అది 8వ నెంబర్ గల స్నేహం కనుక దొరికింది అనుకోండి, ఆడు కరెక్ట్గా లేకపోతే ఈ ఇతను చేత పెట్టుబడి పెట్టించి అతను లాభం పొందుతాడు, ఇతను దివాళా దీపిస్తాడు, ఇతను దివాళా దీపిస్తాడు. అది మనం చూస్తుంటాం చాలా ఊళ్ళో, ఎదుటి వాళ్ళు మన దగ్గర వాళ్ళ దగ్గర పైసా ఉండదు, కానీ మన చేత పెట్టుబడి పెట్టిస్తారు, లాభాలు ఇద్దరు తీసుకోవాలంటారు, నష్టాలు వస్తే నాకు సంబంధం లేదంటారు. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు, పెట్టుబడి పెట్టినవాడే. స్నేహం అంటావా, స్నేహం ఏముంది, వాడు మాట్లాడకపోతే అయిపోయింది. వాడి దగ్గర ఏదైనా ఉంటే అయినా తీసుకోవచ్చు, కొంతమంది దగ్గర ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర తీసుకోవడానికి కూడా ఏమి ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. అలాంటి దివాళా తీసే పరిస్థితులు కూడా కొన్ని కొన్ని ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి వాళ్ళు కొన్ని వాటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఎట్లా సార్ ఇక వీళ్ళ ఇదిలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగం అంటే ఏంటి? అసలు బాగా అది వచ్చేసరికి కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగుంటుంది. ఓకే, కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే. ఓకే, జాబ్ వచ్చేసరికి తిరిగి చేసే బిజినెస్ బాగుంటుంది. అది ఏదైనా సరే మార్కెటింగ్ లాంటిది, మార్కెటింగ్ లాంటిది, మార్కెటింగ్ మార్కెటింగ్ బాగుంటుంది. ఓకే, మళ్ళీ పొలిటికల్ కూడా బాగుంటుంది, వీళ్ళకి రాజకీయంగా కూడా బాగుంటుంది. అందరూ రాజకీయం చేయలేరుగా, చేయలేరుగా, ఎందుకు తక్కువ మంది ఉంటారు రాజకీయం అంటే. అందరూ వ్యాపారాలు చేయలేరు, అందరూ ఉద్యోగాలు చేయలేరు. అంటే ఎవరి ఆలోచన అంటే వీళ్ళు ఏ ఆలోచనలు వస్తాయి అనేది మనకి ఇంపార్టెంట్. వీళ్ళకి ఉద్యోగం చేస్తున్నా కానీ ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆలోచన వస్తుంది. ఓకే, సైడ్గా సైడ్గా వ్యాపారం, ఒక వ్యాపారం చేస్తున్నా కానీ ఇంకొక వ్యాపారం చేయాలని ఆలోచన వస్తుంది. అంటే ఒక్కదాని మీద ఒక ఆదాయమే కాదు, ఇంకొక ఆదాయం కూడా తీసుకోవాలి అని అలాంటి ఆలోచన చేస్తారు. ఓకే, అది అది ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది వాళ్ళ పేరుని బట్టి ఉంటుంది. అది వాళ్ళ పేరు వైబ్రేషన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, అది కానీ మరి ఎట్లా సార్ వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వైవాహిక జీవితం కూడా ఫస్ట్లో బాగుంటుంది వీళ్ళకి. ఓకే, తర్వాత కొంచెం ఇబ్బంది అవుద్ది. ఒక అంటే వాళ్ళు ఒక ఏజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 8 ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది. ఓకే, 8 ఇయర్స్ తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తాయి. కొంచెం ఆ ఇబ్బందుల్ని చూసుకొని అంటే ఆ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఈ 7 దీంట్లో పడకుండా ఉండాలి. ఓకే, ఈ 8 నెంబర్లు పడకుండా ఉండాలి. 8, 17, 20 ఏళ్ళు పడకుండా ఉండాలి. ఆ డేట్లు చూసుకోవాలి. ఓకే, చూసుకోవాలి. మనం ఎంచుకునే భాగస్వామి ఏ నెంబర్లో వాళ్ళైతే వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటారంటే,
వీళ్ళకి వచ్చేసరికి 6 బాగుంటుంది. ఓకే, 2 బాగుంటుంది, 2 6 ఈ రెండే బాగుంటాయి. ఓకే, 9 ఇవి కూడా పనికిరావు. 2 6లో ఉన్న వాళ్ళు బాగుంటుంది. అలాగే ఆ 2 6 కూడా వాళ్ళకి చూసుకోవాలి, వాళ్ళ మళ్ళీ డెస్టినీ నెంబర్ చూసుకోవాలి. ఓకే, బర్త్ నెంబర్ ఒకటే చూసుకోవడం కాదు, 2/8 మళ్ళీ కాకపోతే 6/8 రావటం అట్లా కొన్ని ఉంటాయి కదా, అట్లా అది కూడా చూసుకోవాలి. ఓన్లీ మనం మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నెంబర్ గల వాళ్ళు ఒక్కటేనే కాదు, వాళ్ళు డెస్ట్ నెంబర్ చూసుకోవాలి. అది అలా కూడా చూసుకోవడంతో పాటు డెస్ట్ నెంబర్ చూసుకోవాలి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది చూసుకోవాలి, ఇద్దరు పేర్ల యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. పేర్లో కూడా మళ్ళీ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ఈ నెంబర్కి కలుస్తుందా లేదా, ఒకవేళ కలవకపోతే ఈ నెంబర్లో మనం ఒక అంకెని మార్చాలి, అటు ఒక లెటర్ మార్చాలి, అట్లా మార్చుకొని ఏదైనా చేసుకోండి చేసుకోవచ్చు. అది ఎట్లా సార్ ఇక వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు అంటే ఏంటి? నేను చెప్తాను జాగ్రత్తగా, అదే మనం చెప్పుకున్నాం కదా, పెట్టుబడులు పెట్టడం, ఎవరికైనా డబ్బు ఇవ్వటం, ఓకే, తిరిగి రావటం కానీ ఎవరావు, ప్లస్ మన దగ్గర లేకపోతే ఎలాంటి సందర్భాల్లో ఇబ్బంది పడతారంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీరు 8 ఈ నెంబర్ కలవాళ్ళు, మనం చెప్పుకున్న 2/8 కాంబినేషన్ కలవాళ్ళు, మీ ఫ్రెండ్ కొంచెం ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి మీరు తీసుకెళ్ళి పక్కన ఎక్కడన్నా మీ దగ్గర లేకపోయినా కానీ మీరు అడ్డం ఉండి ఒక 4 లక్షలు 5 లక్షలు కావాలంటే మీరు తీసుకొచ్చిస్తారు. ఓకే, మీరు ఇచ్చిన వాడు మీ ఫ్రెండ్ ఇవ్వడు, ఎగ్గొడతారు, మీరు కట్టాలి. అడ్డంగా అడ్డమైన మనం అంటాం కదా, మన అన్నిటికి మనం అడ్డం ఉండి మనం ఇబ్బంది పడ్డామని చెప్పేసి అలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అంతే నీకు ఎంతవరకు వెసులుబాటు ఉందో అంతవరకు చేయాలి, నీకు మించి నువ్వు చేయకూడదు. అపాత్రదానం డబ్బే కాదు, పెట్టుబడులు పెట్టినా వ్యాపారాలు చేసినా ఇంకొక తహతకు మించి చేయకూడదు. ఎందుకంటే వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, ఆ ఉద్యోగం నుంచి వచ్చిన డబ్బులు, జాగ్రత్తగా పొదుపు చేసిన డబ్బులు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఒకసారి పెట్టడం, ఎవరికోసం వడ్డీకి ఇవ్వడం, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు లాస్ అవుతుంది. ఎందుకంటే తిరిగి రావు అవి, ఓకే, అందరికి రావని కాదు, కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి, పేర్లో నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని అనవసరమైన వాటికి నువ్వు సాఫీగా జరిగిపోతుంది, అందరూ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది మళ్ళీ. ఓకే, ఒక దెబ్బతిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకటి మళ్ళీ వస్తూ ఉంటుంటుంది. అట్లా జీవితంలో కొంచెం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళంతా కూడా ఈ కాంబినేషన్లో ఉంటుంటారు, అంటే మిగతా నెంబర్లో కూడా ఉంటారు కదనట్లేదు, వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ కాంబినేషన్లో సరైన పేరు లేకపోతే. ఓకే, అది ఎట్లా సార్ వీళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎట్లా ఉంటాయి? కీర్తి ప్రతిష్టలు కూడా బాగానే ఉంటుంది, బాగుంటాయి. ఓకే, కరెక్ట్గా చేసుకుంటే బాగుంటాయి. వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళకి ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, వీళ్ళు అద్భుతమైన లాభాలు పొందుతారు. ఎట్లా అంటే ఉదాహరణకి ఒక దాంట్లో ప్రొడక్ట్లో పెట్టారు, 1 లక్ష రూపాయలు పెట్టారు, వాళ్ళు పెట్టాల్సింది మొత్తం 50 లక్షలు అనుకుందాం, 1 లక్ష రూపాయలు పెట్టారు, ఈ 1 లక్ష రూపాయలతో పాటు ఇంకో 1 లక్ష ఇస్తాను నువ్వు ఎందుకు నువ్వు పక్కకి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఇలా జరుగుతుంటాయి. ఓకే, అల్లే పెట్టేది 1 లక్షే, 1 లక్ష నువ్వు 50 లక్షలతో నీకు మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు, 1 లక్షకు 1 లక్షిస్తా నువ్వు పక్కకి వెళ్ళిపో, అది మంచిదేగా. అవును, ఈ విధంగా కూడా లాభం పొందుతారు, ఈ విధంగా కూడా లాభం పొందుతారు, అంటే అట్లానే నష్టం కూడా జరుగుతుంటుంది. అదేలేండి, అందుకని కొంచెం వాళ్ళు పేరునది కరెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటే, ఈ కాంబినేషన్ ఉండడం వల్లనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మీరు ఆచి చూసి అడిగేయండి, ఏదైనా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు, పరిస్థితులు అన్నీ అనుకూలంగా అంటే 2/8 కాంబినేషన్లో అన్ని అనుకూలంగా అనిపించినప్పటికి కూడా కొంత కొంతమందికి అనుకూలంగా ఉండదు. సో వాళ్ళ పేరుని మార్చుకుంటే మీరు మార్చుకోవడం రెమెడీస్ చూసుకోవటం లెటర్స్ లేదని తేడా ఉంది, ఇలా నిపుణులు కన్సల్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా తెలియజేస్తారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.